శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వతీయే నమః అస్మద్గురుచరణారవిందాభ్యా నమః. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను, వారి జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టాలను మనం చెప్పుకుంటూ, శంకర భగవత్పాదుల వారిని కేరళ పరిపాలకుడైనటువంటి మహారాజు రాజశేఖరుడు సందర్శించినటువంటి సందర్భాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి ఆ సందర్భంలో మంత్రానుష్ఠానం చేసినా, భగవంతుడిని అర్చించినా, ఏ వ్రతం చేసినా కేవలం కోరికతో కాకుండా భగవంతుడి మీద విశ్వాసంతో అర్చన చేయాలి అని మనం లోగడ భాగాలలో మనం చెప్పుకున్నాం. అట్లాగే రాజశేఖరుడు తనకు సంతానం కలిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా జగద్గురువులకు నమస్కరించి రాజ్యంలో జరిగినటువంటి అనేక విషయాలను ఇన్ని సంవత్సరాల్లో, ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి బాల్యంలో రాజుగారు కలిశారు, మళ్ళీ ఇన్నాళ్ళకి ఆనాడు చూసినటువంటి బాలశంకరుణ్ణి కాక జగద్గురువుల్ని చూసేటటువంటి సౌభాగ్యం దక్కినందుకు ఆనందంతో ఆయన చక్కగా నమస్కారం చేసి అనేక విశేషాలను ఆ శంకరుల వారికి నివేదించాడు. ఆయన చేసినటువంటి పుణ్యకార్యాల గురించి కూడా చెప్పాడు. దానితో పాటు శంకరుల వారు ఒక మాట అడిగారట, ఈ రాజశేఖరుడు గొప్ప సంస్కృత పండితుడు, ఆయన బాల్యంలో, శంకరుల వారి బాల్యంలో రాజశేఖరుడు కలిసినప్పుడు ఒక 3 అద్భుతమైనటువంటి సంస్కృత నాటకాలని శంకరుల వారికి చూపించారట. చూపించినప్పుడు ఆ 3 ఆ నాటకాల యొక్క గ్రంథాలని కొద్ది నిమిషాల పాటు పరిగించి చూచి వెంటనే రాజశేఖరుల వారికి ఇచ్చేశారట ఆ గ్రంథాలని. ఇచ్చినప్పుడు ఈయననుకున్నట్ట, ఇంత గొప్ప పండితులు నా నాటకాలని, నేను రాసినటువంటి ఈ గ్రంథాలని పరిశీలన చేస్తారనుకుంటే ఏదో అక్కడక్కడ చూసి ఇచ్చేశారేమిటి అనుకున్నట్ట ఆయన. కానీ ఆ శంకర భగవత్పాదుల వారి ఆ మేధస్సు చూడండి, ఆ ప్రజ్ఞ. వెంటనే రాజుగారితో చెప్పాట, ఓ రాజా, ఫలానా పుటలో ఇట్లా ఉన్నదేమిటి, దీన్ని ఇట్లా కాకుండా ఇట్లా ఉంచితే బాగుండేది, ఫలానా చోట మీరు చేసినటువంటి పదప్రయోగం ఇలా కాకుండా ఇంకో రకంగా చేసి ఉంటే బాగుండేది, ఫలానా చోట మీకు పడ్డటువంటి ఆ పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఎక్కడెక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పాడు. అయితే రాజుగారు అనుకున్నట్ట ఆయన అవే చదివాడు అనుకున్నాడు అని ఆయనకి స్మరణకు వచ్చినటువంటి వాక్యాల గురించి చెప్తే వాటన్నింటినీ కూడా వివరించారట శంకర భగవత్పాదులు వారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆ ధారణాశక్తితో, ఎంత అద్భుతంగా ఆయన ఎంత వేగంగా కళ్ళతో ఆ అక్షరాలను చదివాడో మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆయన ఏమైనా సామాన్యుడా? సాక్షాత్తు జ్ఞానానికి నిలయమైనటువంటి దక్షిణామూర్తి. దక్షిణామూర్తి వైభవాన్ని చెబుతూ మన శాస్త్రంలో ఒక మాట చెప్పారు, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ. గురువుగారు మౌనంగా కళ్ళతో చూస్తూ ఉంటేనే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన చెప్పినటువంటి సారాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొందేటటువంటి వాళ్ళట. ఆ శిష్యులు కూడా ఎలాంటి వాళ్ళంటే గురోర్యువ వృద్ధ శిష్య. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మహర్షులు, వాళ్ళు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ వృద్ధులు. కానీ ఈ గురువు యవనవంతుడు. యవనవంతుడంటే జ్ఞానం ఎప్పుడూ కూడా నిరంతరం యవనంగానే ఉంటుంది. ఆయన జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన అక్కడ ఆ సమయంలో యవనంగా చూపించడం జరిగింది. మన పురాణాలను కానీ, పురాణాన్ని అనుసరించి వేసేటటువంటి చిత్రాలు కానీ ఎలా ఉంటాయి అంటే సంకేతాత్మకంగా ఉంటాయి. ఒకచోట ఒక గురువు గారిని ఒక ప్రశ్న అడిగారు, చాలా విశేషమైనటువంటి ప్రశ్న ఇది. ఏమండి, దేవుడి యొక్క చిత్రపటాలు కనుక మనం గమనించినట్లయితే విష్ణుమూర్తి చక్కగా చాలా అందంగా ఉంటాడు, ఆయన కిరీటాలన్నీ కూడా పెట్టుకొని చాలా అందంగా ఉంటాడు ఆయన. కానీ ఆయన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడు మాత్రం బాగా తెల్లగడ్డంతో, తెల్ల జుట్టుతో ఎందుకంటే అలా ఉంటారు, తండ్రి కంటే కుమారుడు ఎందుకంత ముదుసలిగా వృద్ధరూపంతో కనబడుతున్నాడు అంటే గురువుగారు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. చిత్రకారుడి యొక్క భావన అక్కడ ముదుసలి వాడని కాదురా నాయన, బ్రహ్మదేవుడు అంటే కూడా జ్ఞానానికి ప్రతీక, సకల శాస్త్రాలను అనుగ్రహించేటటువంటి మూర్తి ఆయన. మరి అన్ని శాస్త్రాలు ఆయన చదివితేనే సృష్టి చేయగలుగుతాడు, అన్ని శాస్త్రాలు చదివితేనే ఆ జీవి యొక్క కర్మలను అనుసరించి ఆయన తలదాత రాయగలుగుతాడు, కాబట్టి అంత జ్ఞానం ఆయనకు ఉన్నది అని చెప్పి చెప్పడం కోసం ఆయనకి తెల్ల జుట్టు తెల్లగడ్డ అని చిత్రకారులు పెట్టడం జరిగింది. అందుకే మన వాళ్ళు కూడా ఒక మాట అంటూ ఉంటారు, ఏ తలకాయ లేని చోట ఆ పెద్ద తలకాయ ఖచ్చితంగా కావాలి, అందుకని గొర్రె తలకాయ అయినా తీసుకొచ్చి పెట్టండి అని. అంటే పెద్ద తలకాయ అంటే బాగా ప్రమాణంలో తల పెద్దదిగా ఉండడం, గుమ్మడికాయ ఎంత ఉండడం అని కాదు, జ్ఞానవంతుడు అయి ఉండాలి. మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా వయస్సుకు ప్రాధాన్యతనివ్వరు, జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు.
కాబట్టి అటువంటి బ్రహ్మదేవుడి యొక్క చిత్రపటం కూడా తెల్లగడ్డం తెల్లజుట్టుతో ఎందుకుందంటే ఆయన జ్ఞానానికి సంకేతం అనేటటువంటి భావనతో ఉన్నది. అటువంటి జ్ఞానాధికుడైనటువంటి శంకరుడు కూడా రాజిచ్చినటువంటి ఆ కావ్యాలను పరికించి చూశాడు. ఆ కావ్యాల యొక్క విశేషాలని రాజశేఖరుణ్ణి అడిగాట, ఓ రాజా మళ్ళీ నీవేమైనా రచనలు చేశావా? అప్పుడు నీవు రాసినటువంటి ఆ సంస్కృత నాటకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయా, ప్రజల్లోకి వెళ్ళాయా, జనాలు ఆ గ్రంథాలని ఆదరిస్తున్నారా అని అడిగాట. అడిగినప్పుడు రాజు ఒక్కసారిగా విషణ్ణ వదనంతో కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉన్నట్ట. ఏం రాజా, ఏం జరిగింది అని చెప్పనని శంకర భగవత్పాదులు వారు అడిగితే, ఏం లేదు స్వామి, నేను రాసినటువంటి ఆ నాటకాలని ఆ కావ్యాలను నా కన్యకల్లాగా నా కుమార్తెల్లాగా చూసుకుండేవాణ్ణి, కానీ అనుకోనటువంటి ఒక సంఘటనలో, ఒక జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో గ్రంథాలన్నీ కూడా దహింపబడ్డాయి. ఇక తరువాత మళ్ళీ ఆ నాటకాలని నేను గ్రంథస్థం చేశాను, కానీ ధారణ చేయలేకపోయాను, వాటికి నమూనా రాయించలేకపోయాను వాటిని, కాబట్టి ఆ ప్రతులు నా దగ్గర లేవు, ఆ సంస్కృత గ్రంథాలన్నీ కూడా దహింపబడ్డాయని చెప్పి రాజు చెప్పి బాధపడ్డాట. అయితే శంకర భగవత్పాదులు వారు చెప్పాట, నీవేం బాధపడకు, ఆ గ్రంథాలు మళ్ళీ వస్తాయి, ఎలా వస్తాయి ఏమిటి, శంకరుల వారు మళ్ళీ ఆ రాజుకు ఆ గ్రంథాలను ఎలా ఇచ్చారన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగాల్లో మనం చెప్పుకుందాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు.